హాయ్, వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. దీపావళి అంటే దీపాల పండుగ. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ దీపావళి. అంతేకాదు, ఆ రోజు లక్ష్మీదేవి పుట్టినరోజు కూడా. అందరూ ఆ రోజు పొద్దున్నే ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే మీకు తెలియని విషయం ఏమిటంటే, లక్ష్మీదేవికి పూజ మాత్రమే చేస్తే సరిపోదు, ఇంట్లోని పనికిరాని వస్తువులను కూడా బయటపడేయాలి. అదేంటనుకుంటున్నారా? ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవి పుట్టినరోజు. ఆమె పుట్టినరోజు సందర్భంగా విష్ణుమూర్తి నీకేం కావాలో కోరుకోమని అడిగితే, నేను భూలోకానికి నేరుగా వెళ్ళి అంతా చూడాలి అని కోరుకుందట. ఎందుకు విష్ణుమూర్తి ఆమెను వెళ్ళమని చెప్పాడు. అప్పటి నుంచి ప్రతి దీపావళి రోజు లక్ష్మీదేవి స్వయంగా భూలోకానికి వస్తుందట. అయితే లక్ష్మీదేవికి శుభ్రంగా ఉన్న ఇల్లు అంటే చాలా ఇష్టం. అలా అని ఇంటిని మాత్రమే శుభ్రం చేసుకోవడం కాదు, పనికిరాని వస్తువులను కూడా ఇంట్లో ఉంచకూడదట. అలా ఉంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ పండగకి ఇంట్లో ఉండకూడని వస్తువులు ఏంటంటే, ఇంట్లో పగిలిన అద్దం ఉంచితే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండడమే కాకుండా మనస్పర్ధలు వస్తాయి. విరిగిన మంచం కూడా ఉండకూడదు. ఒకవేళ మంచం కాస్త విరిగి శబ్దాలు వస్తున్నవి ఏమైనా ఉంటే వాటిని బాగు చేయించాలి. ఆగిపోయిన గడియారం లేదా విరిగిన గడియారం కానీ ఉంటే పడేయాలి, లేదంటే ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు వస్తాయి. చెదపట్టిన ఫోటోలు కూడా బయటపడేయాలి. అంతేకాదు, ఇంటి ముఖద్వారానికి రిపేర్లు ఉంటే చేయించాలి. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు విరిగిపోయి ఉంటే వాటిని కూడా పడివేయాలి. చిరిగిన బట్టలు పడివేయాలి. గత ఏడాది వాడిన దీపాలను మళ్ళీ వాడకూడదు. కొత్త దీపాలను కొనుగోలు చేసి దీపావళిని చేసుకుంటే మహాలక్ష్మి కటాక్షిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కనుక ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీ సెల్లో నోటిఫికేషన్ వస్తుంది.